తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ తీరును నిరసిస్తూ విద్యార్థులు నిరసన దీక్షకు దిగారు. తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కనబడటం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సమస్యలను సాధించుకునేందుకు విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిరాహార దీక్ష ప్రారంభించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత 25 రోజులుగా విద్యార్థులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు చేస్తున్న ఆందోళన పట్టింపు లేకుండా పోయింది. సమస్యలు తీర్చాల్సిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సాంబయ్య తన సొంత ఊరు వరంగల్ కు సెలవు పెట్టి వెళ్లారని, ప్రొఫెసర్ బలరాం కూడా తమ సమస్యలు పెడచెవిన పెడుతున్నారని, తమ సమస్యలు తీర్చకపోతే రెగ్యులర్ కోర్సులు చదివే విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుందని తెలిపారు. అకాడమిక్ కన్సల్టెంట్ సమ్మెతో రెగ్యులర్ విద్యార్థులకు బోధన జరగటం లేదు. బోధన లేక తాము భవిష్యత్తు నష్టపోతున్నామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఉన్నత విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టి తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అన్యాయాలను, వైస్ ఛాన్సలర్ వైఖరిపై సిబి, సిఐడి, ఎఫ్ఎఫ్ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు. అమర నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మేము విసి సాంబయ్య గారిని, రిజిస్టర్ బలరత్న నాయక్ గారిని మేము అడిగేది ఏంటంటే, ఒక పక్క విద్యార్థులేమో అమర నిరాహార దీక్షలు చేస్తుంటే మీరేమో వరంగల్లో ఏదో ఏదో దేని చుట్టూ తిరగడం జరుగుతుంది. ఇక్కడ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. ఇవాళ మీకు విసి హోదా ఉన్నంత వరకే మీ సమస్య కాదు, ఇక్కడ విద్యార్థుల సమస్యలు పట్టించుకుని మీరు విసి అవుతారు. అదేవిధంగా ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఈ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా జరిగిందో, అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు, అదేవిధంగా మేము అమర నిరాహార దీక్షలు కూర్చున్నాం. ఇప్పటి వరకు మా సమస్యలు పరిష్కరించలేదు. ఒక పక్క విద్యార్థులు మా సమస్యలు ఇవి సారు, మా సమస్యలు ఇవి, మనల్ని మా సమస్యలు పరిష్కరించాలని అడుగుతుంటే ఈ విసి మొండి వైఖరి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మేము ఇప్పటికీ ఆయనకు ఫోన్ చేయడం జరిగింది, మా సమస్యలు పరిష్కరించండి, ఏదైతే మా సమస్యలు మా క్లాసులు జరగాలని మేము కోరుతున్నామో ఆ సమస్యలు పరిష్కరించాలని ఆయన అడుగుతుంటే ఆయననేమో మొండి వైఖరిగా వ్యవహరిస్తున్నారు. ఇది అన్యాయము సారు, మా సమస్యలు మీరు పరిష్కరించాలి, లేకపోతే తీవ్ర ఉద్యమాలు చేసి మిమ్మల్ని ఇక్కడ నుండి పరిత్రాం చేసి మిమ్మల్ని ఉరికిపిస్తామని మేము ఈ తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులకు మీకు తెలియజేస్తున్నాం. లేని పక్షంలో